నిన్న మొన్న బీజేపీ నాయకులు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వచ్చారు. 15 వాళ్ళే కదా ప్రధానమంత్రికి ఉన్నది, హోంమంత్రికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఏం ఆశిస్తాం? పెద్దలు వచ్చినప్పుడు, పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఏమన్నా తెస్తారేమో, తెలంగాణకి ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా. నేను అనుకున్నా, నేను గతంలోనే ఆయన పోయి అడిగిన, మా పటాన్ చెరువు రామచంద్రాంపురం వరకు మాకు మెట్రో రైలు రావాలి అని, ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా మనం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి నిధులు అడిగినాం, ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డి జిల్లా చుట్టూతా ఐటీఐఆర్ పరిశ్రమల కోసం, ఐటీ పరిశ్రమల కోసం అనుమతులు ఇస్తాడేమో అనుకున్నాం. ఇవేమి ఇవ్వలేదు. ఆయన ఒకటే జపం చేస్తున్నారు, హిందువులు ఉండే హిందువులు ముస్లింలు ఇవాళ మీరు కొట్లాడుకోండి, మీరు కత్తులతో ఒడుచుకోండి, మీ రక్తం చిందాలి, మేము ఓట్లలో గెలవాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని, ఇక్కడ ఉన్న కార్మికుల్ని, మా కమ్యూనిస్టు సోదరులని, మా తెలంగాణ జనసమితి మిత్రులను, సోదరులు అయ్యాలి, ఆలోచన చేయండి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడినప్పుడే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకు ఉంటాయి. అట్లా కాకుండా రోజు మనం కొట్లాడుకొని చేస్తుంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా? మనకు పరిశ్రమలు వస్తాయా? మన ప్రాజెక్టులు వస్తాయా? మన ప్రాంతం బాగుపడుతుందా? ఆలోచన చేయాలి. ఇవాళ ఆనాడు 2004 నుంచి 2014 వరకు దామోదర్ రాజు నరసింహ గారు మంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టిండు, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా కంపెనీలు వచ్చినాయి. అందుకే ఇవాళ మన భూమి నీడ కట్టిన బస్టాండ్ కూడా ఆనాడు మనం కట్టిందే. అందుకే ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మన భూముల ధరలు పెరగాలంటే, మన పటాన్ చెరువులో కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకు ఎకరం అయిందో, ఇక్కడ భూముల ధరలు 100 కోట్లకు పెరగాలంటే మనకు పరిశ్రమలు రావాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇవాళ బీజేపీలు ఒకటే పిచ్చి పట్టుకున్నది. పిచ్చి ఏందో అంటే, ఇవాళ మనకు పిచ్చి లేపి మనం కత్తులతో ఒడుచుకోవాలంట, మన రక్తం ఏర్లై పారాలంట, మన కుత్తుకలు తెగాలంట, బీజేపీల సీట్లు గెలవాలంట. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటారే? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చిండో చెప్పమనుండ్రి, ఇప్పుడు ఏం తెచ్చిండో చూపించమనుండ్రి. ఏమిచ్చిండు? మరి గాడిద గుడ్డిచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలి. అందుకే ఇవాళ చేసింది లేదు, చెప్పుకోనికే లేదు, తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. ఓ పెద్ద గాడిద గుడ్డు మనకిచ్చి ఇవాళ మన ఓట్లు కొల్లగొట్టాలనుకుంటారు. అందుకే మిత్రులారా, బీజేపీ మాయలో పడ్డమంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చిరంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఇక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తరతరాలుగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతో మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వడమే కాదు, దామన్ను లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఇవాళ ఒక బలమైన వర్గాల బిడ్డ నీళ్ళ మధును ఇవాళ మీద పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. కాట శ్రీనివాస్ గౌడ్ను ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. అక్క సోదరి మని కొండ సురేఖమ్మను మంత్రిని చేసినాం. మా వడ్డర సోదరుడు జర్రిపేట జయపాలీడు ఉన్నాడు, ఆయనను కూడా మా వడ్డర సోదరుణ్ణి కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. మా అక్క మా నిర్మలమ్మ ఆమెను కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. ఇక మా జగ్గారెడ్డి గారు అయితే నా పదవంతా ఆయన్ని నడుపుతున్నాడు.